విజ్ఞాన ప్రదర్శన సైన్స్. సైన్స్ అంటే మరి మానవుడు రాకెట్లు వేసుకుని ఇతర గ్రహాల మీద నివాస యోగ్యత ఉందో లేదో అని వెతకటం దగ్గర నుంచి సైన్స్ కాదు. సైన్స్ అంటే అది మాత్రమే కాదు, మనం వేసుకునే బట్టలు, తినే తిండి కూడా కారణం సైన్సే. మరి మానవుడు ఆవిర్భవించినప్పుడు ఒంటి మీద బట్టలు లేవు, ఉండటానికి ఇల్లు లేదు, ఎలా తినాలో కూడా తెలియనటువంటి పరిస్థితి నుంచి తన పరిశీలన ద్వారా, ఆసక్తి ద్వారా, పరిశోధన ద్వారా నిప్పులు కనుగొన్న తర్వాతే వంట చేయడం నేర్చుకున్నాడు. తర్వాత పంటలు పండించాడు, బట్టలు నేసాడు, ఇల్లు కట్టాడు. ఇదంతా కూడా కేవలం సైన్స్లో ఉన్నటువంటి ఆవిష్కరణల ద్వారా మాత్రమే సాధ్యమే. మరి అక్కడి నుంచి ప్రారంభమైన మానవుడి ప్రస్థానం ఈరోజు రాకెట్ల స్థాయికి చేరుకుని సృష్టిలో మానవుడిని ఉన్నత ప్రాణిగా నిలబెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం సైన్స్. మరి ఇలాంటి సైన్స్ పరంగా ప్రపంచవ్యాప్తంగా ఎందరో మహానుభావులు ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి సౌకర్యానికి, సుఖవంతమైనటువంటి జీవితానికి దారి వేసినటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అందరికీ కూడా మనం ఈ సందర్భంగా పేరు పేరున మన యొక్క నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క ఆవిష్కరణలో, ఈ ప్రపంచ సైన్స్ చరిత్రలో మన దేశం యొక్క వాటా కూడా ఎంతో ఉందని మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మరనాడు సుశృతుండు, ఆర్యభట్టు, వరాహ వీరు నుంచి మరి నిన్న మనడు జగదీష్ చంద్రబోస్, సివి రామన్ వరకు కూడా ఎందరో మహానుభావులు భారతదేశ కీర్తిని సైన్స్ పరంగా మరి ఎంతో ఆకాశ పంచులకి తీసుకెళ్ళినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదంతా కూడా గతకాలపు వైభవం అయిపోయింది. ఇప్పుడున్న పరిస్థితిని కనుక పరిశీలించినట్లయితే ఇప్పటికీ ఎన్నో ఆవిష్కరణలు జరుగుతూనే ఉన్నాయి ప్రపంచవ్యాప్తంగా, కానీ దాంట్లో భారతీయుల పాత్ర రోజు రోజుకి నామమాత్రం అయిపోతూ ఉంది. ఉన్న కొద్దిమంది సైంటిస్టులు, కొంతమంది శాస్త్రవేత్తలు కూడా విదేశాలకు వెళ్ళిపోతూ ఉన్నారు. భారతదేశంలో పనిచేసే వాళ్ళు, చెప్పుకోదగినటువంటి వాళ్ళు కేవలం అతి తక్కువ మంది ఉండటం ఎంతో బాధాకరమైనటువంటి విషయం. మరి ఈ లోటును గుర్తించే మన విద్యార్థుల్ని సైన్స్ దిశగా ప్రోత్సహించడానికి, వాళ్ళు సైన్స్ పరంగా మరింత అభివృద్ధి సాధించడానికి, సైన్స్ని తమ కెరీర్గా మలుచుకోవడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు ఇన్స్పైర్ అనే స్కీమ్ని ప్రవేశపెట్టి ప్రతి విద్యార్థికి 5000 అందించడం ద్వారా వారిలో సైన్స్ అభిలాషను పెంచడానికి కృషి చేస్తున్న సంగతి మనం ఇన్స్పైర్ సైన్స్ ఎగ్జిబిషన్స్ ద్వారా తెలుసుకున్నాం. అది కేంద్ర ప్రభుత్వం వారి సహకారంతో జరుగుతున్నటువంటి ఎగ్జిబిషను. ఇప్పుడు మనకు జరుగుతున్నది రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్నటువంటి ప్రదర్శన. సరే, ప్రదర్శన ఉద్దేశం ఏమైనా, ప్రదర్శన ఎవరు జరుపుతున్నారు, దీని వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం ఒక్కటే, మన విద్యార్థుల్లో కూడా సైన్స్ పట్ల అభిరుచిని పెంపొందించాలి, ఆసక్తిని పెంపొందించాలి. ఈరోజు వారు కనిపెట్టిన చిన్ని చిన్ని ఆవిష్కరణల నుంచి భవిష్యత్తులో వారు దేశానికి ఉపయోగపడే ఎన్నో ఆవిష్కరణలు చేయడానికి వారిని ప్రోత్సహించాలనే దిశగానే ముఖ్య ఉద్దేశంగానే ఈ ప్రదర్శనలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి. మరి ఈ కార్యాన్ని సఫలం చేయడానికి మనం పెడుతున్నటువంటి ప్రతి ప్రదర్శనలో కూడా మన విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొనడం మనందరికీ తెలుసు. అయితే ఇక్కడ గమనించదగ్గ విషయం ఏంటంటే, ప్రదర్శనలు వస్తున్నాయి కానీ వాటిలో నూతనత్వం కొంతవరకు కొరబడుతుంది అనేది మనం ప్రదర్శనలు కనుక రెగ్యులర్గా గమనిస్తూ ఉంటే చెప్పచ్చు. ఎప్పుడైతే నూతనత్వం లేదో అప్పుడు సైన్స్ లేదు. ఒకసారి ఒక ప్రాజెక్ట్ని మనం ఇక్కడి నుంచి ప్రదర్శించిన తర్వాత అదే ప్రాజెక్ట్ని ఇంకో ఎగ్జిబిషన్లో ప్రదర్శించాలంటే దాన్ని కొంతవరకు మెరుగు చేసి ఉండాలి. అంతేగాని దాన్నే యాగ్డీస్గా తీసుకెళ్ళి కనుక మళ్ళీ ప్రదర్శన పెడితే ఈ ప్రదర్శన యొక్క ఉద్దేశం ఏమాత్రం నెరవేరదు. మరి ఈ దిశగా మన ఉపాధ్యాయులే ముందుగా శ్రద్ధ తీసుకొని మరి మన పిల్లల్లో మరింత ఆసక్తిని పెంపొందించాలి, వారు మరింత నూతనంగా ఆలోచించేలాగా మార్గదర్శకత్వం వహించాలి. రాబోయేటువంటి రోజుల్లో మరి ఇన్స్పైర్ పరంగా మన జిల్లాకి 4 నుంచి 5 ఎగ్జిబిషన్లు వచ్చే అవకాశం కూడా ఉంది. కాబట్టి మరి దాంట్లో జిల్లా వ్యాప్తంగా ఇంతకు మించి ఎంతోమంది పిల్లలు కూడా తమ ప్రదర్శనల్ని ఉంచాల్సినటువంటి అవసరం ఉంది. మరి మన ఉపాధ్యాయులు ఇప్పటి నుంచే మరింత శ్రద్ధ తీసుకుని పిల్లల్ని ప్రోత్సహించి మరింత నూతనత్వంతో కూడినటువంటి పిల్లల ఆసక్తిని, వారిలో ఉన్న ప్రతిభని బయటపెట్టేటువంటి ప్రాజెక్టులను తయారు చేయించడానికి కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటున్నాను. ముందుగా మన కన్వీనర్ రవీంద్రనాథ్.